హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. లియో 100% క్లియర్ ఇన్ఫర్మేషన్ రివ్యూ వీడియో ఇది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇంతవరకు ఏ యూట్యూబర్ ఇవ్వని పర్ఫెక్ట్ రివ్యూ వీడియో. అండ్ మళ్ళీ చెప్తున్నా, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అసలు సినిమా థియేటర్లో చూడాలా లేకపోతే వెయిట్ చేసి ఓటీటీలో చూస్తారా అది కూడా చెప్పేస్తా. ఓకే మామా, ఈ సినిమా టైటిల్ ఏంటి? లియో. ఓకే, బాగానే ఉంది. ఆల్రెడీ ట్రైలర్లో విజయ్ ఒక డైలాగ్ చెప్తాడు, వాడెవడు నాలాగా ఉన్నాడని ప్రతి ఒక్కరు నన్ను అటాక్ చేస్తే నేనేం చేసేదని త్రిషాతో ఒక డైలాగ్ చెప్తారు కదా. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే, అంటే విజయ్లాగా ఇంకొక విజయ్ ఉన్నాడు, ఆ విజయ్ మనుషులు మన హీరోని వెంటాడుతున్నారు అనమాట చంపడానికి. సో వాళ్ళ నుంచి తప్పించుకొని తన ఫ్యామిలీని కాపాడుకోవాలి. ఇదే సినిమా స్టోరీ మామ. స్టార్ట్ నుంచి ఒడమ్మ బడవ లాస్ట్ క్లైమాక్స్ వరకు తీసుకోబోతాడు మా లోకేష్ కనకరాజ్. స్లో నేరేషన్, చాలా ఫ్లాట్గా ఉంది. ట్విస్ట్లు లేవు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేవు, ఎక్కువ ఫ్యామిలీ టచ్ సీన్స్ ఉన్నాయి. డైరెక్షన్, అసలు ఇది డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తీసిన సినిమానా లేకపోతే ఇంకేదైనా కొత్త డైరెక్టర్ తీసిన సినిమా అనిపించినాకైతే, లోకేష్ కనకరాజ్ ఎలా ఉంటుంది టేకింగ్, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. మరి అలాంటి డైరెక్టర్ అయితే సాదా సీదే చాలా ఫ్లాట్గా తీసుకెళ్ళాడు. ట్విస్ట్ లేవు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేవు, గుస్మస్ వచ్చే సీన్స్ లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ రవిచంద్రన్, జల్లేరు సినిమాకి దాని మూవీ వచ్చిన మాస్టర్కి ఎలా ఉండింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వేరే లెవెల్లో ఉండింది. అని ఈ సినిమాలో ఏందా మొత్తం తేలిపోయింది మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అనిరుద్ధ్ రవిచంద్రన్ డల్లే. అది ఇక సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఏదో ఫ్యామిలీ సాంగ్ సంబంధించిన ఒకటి, అది వచ్చే పోతుంటుంది. తర్వాత సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఉంది, నా రెడిద వరవ, అది ఒక సాంగ్ అనమాట. ఆ సాంగ్ మొత్తం థియేటర్ అంతా బాగా ఎంజాయ్ చేశారు. ఇక మెయిన్గా చెప్పాలంటే ఈ లియో అసలు ఎవడు, ఈ పార్థి పనికి ఏంటి సంబంధం, ఈ కన్ఫ్యూషన్ లాస్ట్ వరకు తీసుకెళ్తారు కదా. మనకు సెకండ్ హాఫ్లో ఈ లియో క్యారెక్టర్ సంబంధించిన ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. అబ్బా సాలరా సామా, ఆ లియో క్యారెక్టర్ సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది రివీల్ చేశారా లేకపోతే తలా బద్దలైపోయింది, అసలు ఏంటి కన్ఫ్యూషన్ అనుకున్నా. మొత్తానికి సెకండ్ హాఫ్లో ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రివీల్ చేశారు. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఆ లియో క్యారెక్టర్ సంబంధించిన విజయ్, తనకు ఒక సిస్టర్ ఉంటుంది, ఒక హీరోయిన్ యాక్ట్ చేసింది అనమాట ఆ గెస్ట్ అపీరెన్స్లో, అది ఎవరని మీరు థియేటర్ చూడండి. ఇక యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్, వీళ్ళిద్దరూ ఒక దాస్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు అనమాట. వీళ్ళు మన పార్థివుడిని అటాచ్ చేస్తారు. ఎప్పుడు ఈ ఏజ్ ఉన్న విజయ్ని మనం ట్రైలర్ చూపించారు కదా, ఆ విజయ్ని అటాచ్ చేస్తారనమాట. ఎందుకంటే నువ్వే లియో ఒప్పుకో లేకపోతే నీ ఫ్యామిలీ అంతా చంపేస్తాని మన యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్ వాళ్ళ విలన్స్ మన హీరోని అటాక్ చేస్తారు. కానీ మన హీరో ఎంత మొర పెట్టుకున్నా, రే నేను కాదురా, రే నేను పార్థివుడిరా, నేను 25 సంవత్సరాల నుంచి కాశ్మీర్లో ఉన్నానరా, రే నాకంటూ ఒక ఫ్యామిలీ ఉందిరా, నన్ను వదిలేనరా, నన్ను అటాక్ చేయబాకంటే ఎంత మొర పెట్టుకున్నా కూడా నేను లియోని కాదురా రే వదలంటా అని మన హీరో పదే పదే ఇదే డైలాగ్ రిపీటెడ్ చెప్తా ఉంటే ఇరిటేట్ వచ్చింది మామా. డైరెక్టర్ లోకేష్ కనరాజ్, ఏంటి సామె ఇది డైరెక్షన్, స్క్రీన్ ప్లే చాలా వరస్ట్గా ఉంది మామా, నాకైతే నిజంగా నచ్చలే. చాలా ల్యాగ్ అంటే ఎంత ల్యాగ్ అంటే అంత ల్యాగ్ మామా. బాబ్బా, సినిమా స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాల లోపల ఒక హైన కాశ్మీర్లో చాలామందిని అటాక్ చేస్తుంటుంది. పక్కన పోలీసులు కూడా ఉంటారు, అదంటే విడ్డూరంగానే అంతమందిని అటాక్ చేస్తుంటే పోలీసు చేతిలో గన్ను అంతా ఉంటాయి. ఏ కాలు చంపేయచ్చు కదా, కానీ మన హీరో ఏం చెప్పారంటే వద్దు, దాన్ని చంపకూడదు, అనిమల్ ప్రొటెక్టివ్, కాబట్టి దీన్ని నాకు ప్రాణాలతో కావాలని ఇంకా మన హీరోనే రంగంలో దిగి హైనని కాపాడుతాడు అనమాట. మొత్తానికి దాన్ని ఒక జైల్ సెట్ లాగే వేస్తాడు. సో దాంతో ఇంకా పరిచయం పెట్టుకొని దాన్ని ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటాడు. అది బాగుంది మామా. ఓకే, మన డైరెక్టర్ లోకేష్ కనరాజ్ తన సినిమాల్లో అదర్ క్యారెక్టర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండ్ గెస్ట్ అపీరెన్స్ కానీ లేకపోతే హీరో కానీ విలన్స్ వాళ్ళ ఏం చెప్పేది ఇంట్రడక్షన్ సీన్స్ మామా ఎలా ఉంటుంది. విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది కదా. అలాగా ఇక్కడ ఈ సినిమాలో విజయ్ క్యారెక్టర్ కానీ, త్రిష క్యారెక్టర్ కానీ, అండ్ సంజయ్ దత్ క్యారెక్టర్ కానీ, అండ్ యాక్షన్ కింగ్ అర్జున్ క్యారెక్టర్ కానీ, ఏ ఒక్క యాక్టర్ కానీ అరే సూపర్ ఉందిరా ఇంట్రడక్షన్ అని ఒక్క క్యారెక్టర్ కూడా లేదు మామ. ఏదో సాదా సీదాగా లాగింగ్ చేశాడు ఇంట్రడక్షన్ సీన్స్ కూడా. విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ సంబంధించిన ఇంట్రడక్షన్ సీన్, ఆ ఆటో ఎపిసోడ్ ఎలా ఉంటుందో, వేరే లెవెల్లో ఉంటుంది, గూస్బంప్స్ వస్తాయి. అలాంటి ఒక ఇంట్రడక్షన్ కూడా ఏ యాక్టర్ కూడా ఇవ్వలేదని చాలా బాధేస్తుంది మామ నిజంగా. నాకైతే అది కూడా క్రియేట్ చేయలేకపోయాడు లోకేష్ కనకరాజ్. మరి ఇది యూనివర్స్ మూవీ అని మనకు డిక్లేర్ చేశారు లాస్ట్ క్లైమాక్స్లో. అండ్ విక్రమ్ సినిమాలో ఈ లియోకి కనెక్ట్ చేశాడు, అది మీరు లాస్ట్లో చూడండి, ఆ ట్విస్ట్ బాగుంటుంది.
ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలంటే ద వన్ అండ్ ఓన్లీ యాక్టర్ విజయ్ పర్ఫార్మెన్స్. మిగతాదంతా మనీ సమ్మ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మొత్తం మైనస్. చాలా స్లో నేర్చడం, చాలా ఫ్లాటు, వెరీ బోరింగ్ సీన్స్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో కొంచెం ట్విస్ట్లు ఉంటాయి, గెస్ట్ అపీరెన్స్ ఉంటాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఫైట్స్ వేరే లెవెల్లో ఉంటుంది అనుకున్నా కానీ ఫైట్స్ కూడా అక్కడక్కడ ఎప్పుడో హాఫ్ అన్ అవర్కి ఒక్కొక్క ఫైట్ వచ్చింది కానీ మిగతా అంతా ఈ ఫ్యామిలీ టచ్ బాండింగ్ సీన్స్ స్లో. ఏంటి మామ ఇదా బాబ్బా అదనమాట. సో మొత్తానికి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 5 out of 2.5. దాని మించి అయితే ఇవ్వలేను మామ. నాకైతే చాలా బాధేస్తుంది, ఎక్స్పెక్ట్ చేసి ఎంత వెళ్ళా అదనమాట. సో మొత్తానికి ఈ సినిమా మీకైతే రికమెండ్ చేయను. ఓటీటీలో చూడండి సినిమాని, థియేటర్లో అయితే చూడకండి. ఓకే, డిసప్పాయింట్ అవ్వడం మాత్రం పక్కా, దాంట్లో అయితే తిరిగి లేదు. ఓకే, కానీ ఒకటైతే చెప్తున్నాం మామ, ఈ సినిమాని ఎంత నెగిటివ్గా స్ప్రెడ్ చేసినా, డిజాస్టర్ టాక్ వచ్చినా, ఫ్లాప్ టాక్ వచ్చినా, విజయ్ సినిమాని ఎవడో ఆపలేడు, ఆపలేడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ బీస్ట్ మూవీ ఫ్లాప్ టాక్ వచ్చినా కజన్స్ వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు కూడా ఈ సినిమా 216 crore జస్ట్ 3 days గ్రాస్ వరల్డ్ వైడ్. కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఇన్ కొట్టాలని జస్ట్ ఇంకొక 71 crore కలెక్షన్ చేసి సినిమా బ్రేక్ ఇన్ అయిపోతుంది. మామనైతే ఒకటి డ్యామ్స్ చెప్తున్నా, నోట్ చేసుకోండి. మీరు నోట్బుక్లో నోట్ చేసుకుంటారో, లేకపోతే వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటారో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసుకుంటారో, అది మీ ఇష్టం. చెప్తున్నా ఏంటంటే, విజయ్ అనేది ఒక బ్రాండ్. ఆ నేమ్కున్న బ్రాండ్ విలువ మీకు తెలియట్లా ఈ సినిమాని ఎంత బండకేసి రుద్దినా, నెగిటివ్ ఎక్స్ప్రెక్ట్ చేసినా కూడా ఈ సినిమా ఎవరు కలెక్షన్స్ ఆపలేడు, ఆపలేడు కూడా. అది డ్యామ్స్ పక్క 100% తథ్యం. ఓకేనా, ఈ సినిమా నెక్స్ట్ సండే కంత ఈజీగా ఆల్ ఓవర్ బ్రేక్ ఈవెన్ అయిపోయి కూడా కలెక్షన్స్ కూడా లాభాలు రాబోతుంది. ఇదైతే పక్క మావ. సో మన ఎస్టిమేషన్ ఎప్పుడైతే మిస్ అవ్వదు 100% పక్కగా ఉంటుంది. కాబట్టి ఆ నేమ్కున్న బ్రాండ్ వాల్యూ అంత అంత కాదు. ఓకే, సో మొత్తానికి ఎక్స్క్లూజివ్ రివ్యూ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని షేర్ చేయండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావ. బాయ్.